జగన్ రాజకీయ జీవితం చంద్రబాబు పంతం అందుకోసమనే తన్ని ముందుగానే జైల్లో పెట్టిచారు కాకపోతే ఆ జగన్ ఇక్కడ దాకా వస్తాడని భావించలేదు ఇప్పుడు ఆ పంతం ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక శపథం చేసినట్టుగా సాగిస్తున్నాయి ఒక్కసారి పత్రిక చూస్తే ఏ ఒక్క వార్త అయినా ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ అంటే ఏ ఒక్కటి లేదు మొత్తం అన్ని వ్యతిరేక వార్తలు ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా ఓట్లు లేపేస్తున్నారు చేతకాని మాటలు వర్క్ బుక్ దిద్దబోతే ఛార్జ్ మేమో విద్యుత్ బిల్లు చెల్లించాలా వద్దా టోటల్గా అసలు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అంటూ ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అసలు ఆంధ్ర పరిస్థితి అంతా శంఖనాగిపోయిందంట కదండి అని చెప్పేసి ఇదివరకు అద్భుతంగా అభివృద్ధి చెందింది కదా అప్పట్లో ఏంటి మీరు ఎట్లా మాట్లాడతారు అమరావతి సూపర్లు తయారైందంట కదా అని అప్పుడు వాళ్లే మాట్లాడారు వచ్చి చూసుకున్నాక అని తెలియలేదు ఇప్పుడు అంతే ఎవడి జీవితాల్లో ఏం తేడా ఏం లేదు చక్కగా ఎవడు బతుకాడు బతికేస్తున్నాడు అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వాలు జనాలకు పీకేది ఏమీ లేదు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వాలు చెప్పి నీ చేస్తారా లేదా అన్నటువంటిది ఆ లబ్ధిదారులకు తెలుసుద్ది మధ్యతరగతోడికైతే దాంతో కూడా సంబంధం లేదు ధరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ కామన్ థింగ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్లు ఇట్లాంటి వాటిలో లోపం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది సగం కూడా చేయట్లేకపోతుంది ఆ విషయం నో డౌట్ బట్ సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి మిగతా పనులు జరుగుతూనే ఉన్నాయి స్కూళ్ళు బాగుపడుతున్నాయి అట్లాగే మొన్నటిదాకా వచ్చినట్టు మొదట్లో వచ్చినట్టు విద్యుత్ సంక్షోభం సమస్య పోయింది ఇప్పుడు కరెక్ట్గానే కరెంటు సప్లై నడుస్తూ ఉంది వీటికై కథ నడుస్తూనే ఉంది ఆసుపత్రులు కొత్తగా ఏర్పడుతుండటం అనేటువంటి అదే సందర్భంలో రోడ్లకు సంబంధించిన సమస్య అయితే ఖచ్చితంగా అట్లాగే ఉంది కానీ టీచర్లని వీళ్ళని వెంటాడి పని చేయిస్తాం ఇట్లాంటివి చేస్తున్నది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా టీచర్లని వెంట పని చేయించకపోతే తప్పు కానీ పని చేయిస్తే భూతవుతోంది ఈ పత్రికల దృష్టిలో రోడ్లు వేయలేదన్నది వార్త అంటే అక్కడ పని చేయలేదన్నది టీచర్లకు నోటీసులు ఇచ్చి పని చేయిస్తుంటే తప్పన్నది వార్త మరి ఇట్లాగ సాగిపోతుంది ఎంతకాలం అంటే జగన్ని గద్దెదించే వరకు మరి వీళ్ళ శపథం నెరవేరుతుందా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.